శ్రీగురుభ్యో నమః హరిః ఓం. తిరుప్పావై 11వ పాసురం. கற்றுக்கரவை கணங்கள் பல கரந்து செற்றார் திரளழியச் சென்று செருச்செய்யும் குற்றமொன்றில்லாத கோவலரதம் பொற்கொடியே புற்றரவல்குல் புனமயிலே போதராய் சுற்றத்துத்தோழிமார் எல்லாரும் வந்து நின் முற்றம் புகுந்து முகில் வந்தன் பேர்பாட சிற்றாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீ எற்றுக்குரங்கும் பொருளேலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். ஈரோசு 11వ பாசுரంలో మన గోదాదేవి కులవతి గుణవతి గుణసతి అయిన గోపికను నిద్రలేపుతున్నారు. ఓ గోపాలకుల తిలకమా, ఓ చిన్నదాన, లేత వయస్సు కలిగిన పశువుల యొక్క అనేకములైన సమూహ సంపద కలిగిన మీ వంశం చాలా గొప్పది. ఆ సమూహాల పాలు పితుకు తగినవారు, శత్రువులు నశించినట్లు యుద్ధం చేయగలవారును, ఒక్క దోషమైనను లేనట్టి గొల్లకులమున పుట్టిన బంగారు తీగ వంటి అందమైనదానా, పుట్టలోని పాము పడగతో సమానమైన జుత్తు కలిగినదానా, ఓ వనమయూరమా, రమ్ము, నీ సఖులు బంధువులును అందరూ వచ్చి నీ వాకిట నిలిచియున్నారు. వీరందరూ నీలిమేఘమును పోలు శరీరకాంతికల శ్రీకృష్ణుని అనేకమైన తిరునామములను పాడుచున్నారు. అయినను నీవు ఏమాత్రమూ చలించక మాటలాడక ఏల నిద్రించుచున్నావు? నీ నిద్రకు అర్థమేమిటో చెప్పవమ్మా అంటూ నిద్రలేపుచున్నారు.